AP Mantrivarga Vistaranalo, Paschima Godavari Jillalo, Samula Marpulu Jaragabotunnaya, Jillaku Chindina Muguru Mantrulaku, Udvasana Tappada, Jilla Nunchi Resulo Mundunna Aiduguru Asa Vahullo, Ye Muguriki Chotu Dakkanundi, Resulo Balaraju, Prasad Raju, Granthi Srinivas, Karmuri, Talari Venkatravulato Patu, Inka Yavarunnaru, Amatya Padavi Kosam Yavariki Varu, Yelanti Prayatnalu Chestunnaru, Aa Open Secret Enti. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉన్న ముగ్గురు మంత్రుల పరిస్థితి ఏంటి? ఆ ముగ్గురి స్థానంలో కొత్త వారిని నియమిస్తే ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? సామాజిక వర్గ సమీకరణంలో పదవి దక్కనున్న అదృష్టవంతులు ఎవరు? మంత్రి పదవి రేసులో ఉన్న కొందరికి కొత్త జిల్లాల వ్యవహారం అడ్డుపడుతుందా? ఇంతకి మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యానుగాలి వీచింది. దీంతో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 13 స్థానాలు దక్కించుకోవడంతో జగన్ క్యాబినెట్ లో జిల్లాలోని ముగ్గురికి చోటు దక్కింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తానేటి వనిత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తుండగా, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చిరుకువాడ రంగనాథరాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆళ్ల నాని ఏలూరుకు, తానేటి వనిత కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి, రంగనాథరాజు ఆచంట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో ఎవరు అవుట్ అవుతారు, ఎవరు ఇన్ అవుతారు అంటూ ప్రస్తుతం జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆశావాహులు ఎవరి స్థాయిలో వాళ్లు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికితే మళ్లీ మరో ముగ్గురికి చోటు కల్పిస్తారా, లేక ఒకరిద్దరితో సరిపెడతారా అనేది ఆశావాహుల్లో ఉన్న అనుమానం. ఏలూరు, నర్సాపురం పార్లమెంటుతో పాటు రాజమండ్రి పార్లమెంటు కోటాలో కూడా గత రెండు దఫాలుగా ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారికి మంత్రి పదవి దక్కింది. ఆ కోణంలోనే ఈసారి కూడా జగన్ కేబినెట్ విస్తరణ ఉండబోతోందనే ఉద్దేశంతో ఆశావాహులు రేసులో ముందుండేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆశించిన వారు 8 మంది ఉన్నప్పటికీ రేసులో మాత్రం 5గురే మిగిలినట్లు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ 5గురులోనే ముగ్గురికి మంత్రి పదవి ఛాన్సు దక్కనుందని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ప్రధాన రేసులో ఉన్న 5గురు తెల్లం బాలరాజు, గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తలారి వెంకట్రావుగా టాక్ వినిపిస్తోంది. ముగ్గురు మంత్రులను మార్చేస్తే కాబోయే ముగ్గురు మంత్రులు ఎవరనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రేసులో ఉన్న 5గురు ఎవరంటే, ఏలూరు పార్లమెంటు పరిధి నుంచి ఆళ్ల నాను స్థానంలో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేరే వినిపిస్తోంది. జగన్ కు నమ్మిన బంటు కావడం ఆది నుంచి కాంగ్రెస్ లో రాజశేఖరారెడ్డికి, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కోసం పనిచేసిన బాలరాజుకి గిరిజన కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కనుందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 4 సార్లు గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజు మంత్రి పదవికి అన్ని విధాల అర్హుడేనంటూ ఆయన వర్గం కూడా అధిష్టానం వద్ద పట్టుబట్టడంతో ఈసారి బాలరాజుకు మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఇక నర్సాపురం పార్లమెంటు పరిధిలో చూస్తే మంత్రి రంగనాథరాజు స్థానంలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు అదే క్షత్రియ సామాజిక వర్గం నుంచి చోటు దక్కబోతోందని ప్రచారం నడిచింది. అయితే తాజాగా జిల్లా కేంద్రం వివాదం తెరపైకొచ్చింది. మంత్రి పదవి కోసమే ప్రసాదరాజు జిల్లా కేంద్రాన్ని వదులుకున్నారంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందట. దీంతో ప్రస్తుతం నర్సాపురంలో ప్రసాదరాజు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తనకు మంత్రి పదవి వద్దని, ఎట్టి పరిస్థితుల్లో నర్సాపురంకు జిల్లా కేంద్రం ఇవ్వాలంటూ ప్రసాదరాజు కూడా అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు సమాచారం. నర్సాపురం పార్లమెంటు పరిధిలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు లేదా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కనుందని టాక్ వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని మంత్రి పదవి పోతే ఆ స్థానంలో అదే కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారట. అంతేకాదు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఘన విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేనంటూ పార్టీ పెద్దలు కూడా ఊకొడుతున్నారట. కానీ కొత్తగా జిల్లా కేంద్రం వివాదం తారాస్థాయికి చేరడంతో
ప్రసాదరాజుతో పాటు గ్రంథి శ్రీనివాస్ కూడా జిల్లా కేంద్రం కోసమే పట్టుబడుతున్నారట. దీంతో వీరిద్దరికీ కాకుండా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు ఛాన్స్ దక్కుతుందని బీసీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయట. అయితే ఇటీవల తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల స్కామ్లో కారుమూరిపై ఆరోపణలు రావడం, నియోజకవర్గంలో వైసీపీ నేతల ఫిర్యాదులు, ఆరోపణలు, పలు సందర్భాల్లో రైతులు ప్రజలపై మండిపాటు వంటి అంశాలు మైనస్గా మారుతాయనే వాదనలు లేకపోలేదు. ఇక రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత స్థానంలో మళ్లీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావుకు పదవి వరిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. వివాదాలకు దూరంగా ఉండడం, సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవడం ఆయనకు ప్లస్గా మారే ఛాన్స్ ఉందట. అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరికే పదవులు దక్కుతాయనే ప్రచారం మరోవైపు ఉండడంతో గోపాలపురం ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.